వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మార్నింగ్ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఒక ఎనర్జీ డ్రింక్ ఒకటి చెప్తాను, అదే రాగి జావా. దీన్ని అంబలి అని కూడా అంటారండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సినవి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, సరిపడా సాల్ట్, ఇవి వచ్చేసి సైడ్ డిష్ కోసం అన్నమాట. ఇవి వేయించిన మజ్జిమిరపకాయలు, అలాగే ఉప్పు కారం చిల్లండి మామిడికాయ ముక్కలు. దీనికి ఆనియన్స్, ఆనియన్స్ అవి ఏంటంటే ఆఫ్టర్ అంబలి అయిపోయిన తర్వాత కలుపుతాను అనమాట. ఇవన్నీ మజ్జిగ దాంట్లో మజ్జిగ అంబలిలో కలపడానికి అనమాట. ఒక లెమన్ ఒకటి, లాస్ట్లో అంబలి అంతా అయిపోయిన తర్వాత స్క్వీజ్ చేసుకొని. ఇవన్నీ ఆప్షన్లు అనమాట. మనకేంటంటే ప్లెయిన్ చేయాల్సిందల్లా మెయిన్ ఇంగ్రీడియంట్ రాగిపిండి, సాల్ట్, వాటర్. ఈ మూడు స్పూన్ల రాగిపిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసి దీన్ని తర్వాత నెక్స్ట్ మనం ఒక 500 ml వాటర్ మరిగించుకొని, బాగా మరిగిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసి వాటర్ వేసి మరిగిస్తాం అనమాట. ఆ మరిగిన వాటర్లో ఈ పిండి వేసి కలుపుతాం అనమాట. కలిపి కొద్దిగా లైట్గా చిక్కగా ఒక గంజి పిండి మాదిరిగా ఆ టైప్ కాకుండా మామూలు కొద్దిగా మన దాని ఉండదాన్ని థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. జావలాగా వస్తుంది. ఆ జావ వచ్చిన తర్వాత మనం ఆపుకొని తర్వాత నెక్స్ట్ మజ్జిగ అన్నీ కలుపుకొని తాగొచ్చు అనమాట. దాంట్లో మజ్జిగ, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు అన్నీ వేసుకొని తాగొచ్చు. అంటే మనకి మొద్దు మార్నింగ్ మార్నింగ్ తాగితే చాలా ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ బీపీ అలా ఉన్నవాళ్ళు మాత్రం వచ్చే ఈ సాల్ట్ అనేది అవాయిడ్ చేయవచ్చు. రిమైనింగ్ ఆల్ సేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రిపరేషన్. మొదటగా దీంట్లో రాగిపిండిలో వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. దీన్ని ఈ పొడి పొడిగా వేసాం అనుకోండి, దాంట్లో ఉండల కింద కట్టేస్తుంది. ముందుగా మేము వాటర్తో మిక్స్ చేసుకొని ఈ వాటర్ని దాంట్లో వేస్తాం అనమాట. ఇది థిక్ పేస్ట్ కింద వస్తుంది. థిక్ పేస్ట్ కింద వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఆ బాయిలింగ్ వాటర్లో సాల్ట్ వేసి, సాల్ట్ సరిపడా చూసుకొని అప్పుడు ఇది వేస్తాం. ఇది వేసి కాసేపు బాయిల్ చేస్తే మీకు రాగి జావ అనేది తయారైపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ డ్రింక్. దీన్ని తెలుగులో అంబలి అంటారు అనమాట. మన సైడ్ తూర్పు సైడ్ అటు సైడ్ మాత్రం అంబలి అంటారు. రాగి అంబలి, రాగి జావ, చోడు జావ. దీనిలో సాస్పాన్లో వచ్చేసి వాటర్ పోసాం అనమాట. 500 ml వాటర్ పోసాము. గ్లాస్ తోటి 2-3 గ్లాసులు నీళ్ళు వాటర్ పోసుకోవచ్చు. ఇది బాగా కొద్దిగా ఎసర్లా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని తర్వాత అప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న రాగి పిండి మిక్స్ ఉంది కదా, అది వేస్తాం. బబ్లింగ్ పాయింట్ వస్తుంది అనమాట, దాంట్లో సాల్ట్ వేద్దాం. సాల్ట్ మాత్రం యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి, చూసుకొని వేసుకోండి. నీళ్ళు ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చింది కదా, బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ రాగి మిక్స్ని వేద్దాం. రాగి పిండి మిక్స్ దీని మీద ఆ రాగి పిండి మిక్స్ని వేసేద్దాం. వేసి బాగా మరిగిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఇది బాగా తిప్పుతూ ఉండాలి, దాన్ని అడుగుతుంది అనమాట. తిప్పిన తర్వాత కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, వస్తే ఇంకా మనకి అంబలి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫైనల్ స్టేజ్ ఎలా ఉందో చూపెట్టాలి, వెయిట్ చేయండి. ఇలా ఫైనల్గా మనకి థిక్ కన్సిస్టెన్సీ మొదలు వచ్చిందనమాట. దీన్ని మనం కాఫ్ చేసుకొని అంబలి తయారు చేసుకోవచ్చు. మజ్జిగ కలుపుకొని తాగితే సరిపోతుంది. చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. వేడివేడిగా అయినా కూడా సూపులు తాగొచ్చు, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా మనకి అంబలి అనేది రెడీ అయిపోయింది, రాగి చావ. దీన్ని మిక్సింగ్ చేసుకునే విధానం ఎలా చేసుకోవాలో మజ్జిగలో చేసి చూపెడతాను. దాంతోపాటు కాంబినేషన్ ఏంటో వచ్చి చూపెడతాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ కీప్ సేఫ్ అండ్ స్టే అట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. రాగి జావ మిక్సింగ్ ఎలా చూద్దాము. ఫస్ట్ మనం బౌల్లోకి ఒక 2 గంటలు మజ్జిగ తీసుకున్నాం ఫస్ట్, ఎందుకంటే జావ వేడిగా ఉంది కదా. మజ్జిగ తీసుకొని 2 లేదా 3 గంటలు మన ఇష్టం, మీకు ఎంత మజ్జిగ కావాలి అలాగా. దానిలోనే జావ వేద్దాం.
జావ మిక్స్ చేద్దాం, రాగి జావ. ఓకే సరిపోదు. దీనిలో మనం ఆప్షన్లు ఏంటంటే మనకి ఆనియన్స్ వేస్తాము, కొద్దిగా ఆనియన్స్ వేద్దాం, చిన్నగా తగిన ఆనియన్స్. నెక్స్ట్ అలాగే దాంట్లో కొద్దిగా ఒక లెమన్ స్క్వీజ్ చేద్దాం. లెమన్ స్క్వీజ్ చేద్దాం దాంట్లో. అంతే, ఫైనల్గా మన మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ తయారైపోయింది. ఫైనల్గా మన మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ రాగి జావ రెడీ అయింది, విత్ కాంబినేషన్ ఆఫ్ మజ్జిగ మిరపకాయలు అండ్ ఉప్పు కారం రాసిన మామిడికాయ ముక్కలు. మీకు ఇష్టం, తర్వాత వడియాలు అలాంటివి ఏమైనా కూడా సైడ్ డిష్కొని పెట్టుకోవచ్చు, బాగుంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.